ఈ రోజే డౌట్ నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. మనకి ఇచ్చిన ప్రశ్న క్రింది వాటిని సూక్ష్మ రూపంలో రాయండి. 144:12 ఈ నిష్పత్తిని సూక్ష్మ రూపంలో రాయండి అంటున్నారు. ఇవ్వబడిన నిష్పత్తి ఏంటి? నూట నలభై నాలుగు ఇస్టు పన్నెండు. ఇప్పుడు కనిష్ట రూపం, సూక్ష్మ రూపం అన్నా కనిష్ట రూపం అన్నా ఒక్కటే. అంటే ఈ నిష్పత్తికి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం ఏదీ లేకుండా రాయగలగడమే సూక్ష్మ రూపంలో రాయడం అంటాం. అంటే దీన్ని అలా సూక్ష్మ రూపంలో మార్చడానికి ఈ రెండింటి యొక్క గాసాబాతో ఈ నిష్పత్తిని భాగిస్తే మనకి సూక్ష్మ రూపంలో రాయగలుగుతాం. మొదట మనం ఏం చేయాలి? 144:12 గాసాబాని కనుగొనాలి. ప్రధాన కారణాంకాల పద్ధతిని, ప్రధాన కారణాంక విభజన పద్ధతిని మనం ఉపయోగించి గాసాబాని కనుగొందాం. 2 × 2 = 14, 2 × 2 = 4, 2 × 2 = 36, అలాగే 2 × 2 × 2 × 2 = 18. ఎందుకంటే 2×2=36 కాబట్టి. అలాగే 2 × 2 × 2 × 9. ఇక్కడ సరిసంఖ్య ఉన్నాయి కాబట్టి మనకి 2తో చేయగలిగాం. ఇప్పుడు బేసి సంఖ్య వచ్చింది 2 × 2 × 2 × 2 × 9ని 3×3గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి 12ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాద్దాం. 2 × 6, 2×6=12, అలాగే 6 × 2 × 2 × 3. ఇప్పుడు మనకి ఈ రెండింటిలో ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయి? 2 ఉంది, ఈ 2 ఉంది, మరలా ఇంక 2 ఉన్నాయి, అలాగే 3 ఉంది. అంటే మనకి గాసాబా ఏమవుతుంది? ఉమ్మడి కారణాంకాల లబ్దం అవుతుంది. 2 × 2 × 3 అంటే 2×2=4, 4×3=12. మనకి గాసాబా ఏమొచ్చింది? 144:12 గాసాబా 12 వచ్చింది. ఇప్పుడు ఇచ్చిన నిష్పత్తిని సూక్ష్మ రూపంలో మార్చాలంటే గాసాబాతో భాగించాలి. 144:12ని దాని గాసాబాతో భాగిద్దాం. 144/12 = 12/12. అంటే చూడండి ఏమవుతుంది, 12×12 అవుతుంది కదా మనకి. దీన్ని 144/12 × 12గా రాసుకోవచ్చు. = 12/12. అంటే ఈ 12 కొట్టివేయబడుతుంది. 12:1 అంటే మనకి ఇచ్చిన నిష్పత్తికి సూక్ష్మ రూపం ఏమైంది? 144:12 యొక్క నిష్పత్తి సూక్ష్మ రూపం. ఏమైంది? 12:1. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.